కడప టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు లింగారెడ్డి, సిపిఐ జిల్లా అధ్యక్షుడు ఈశ్వరయ్య ప్రభుత్వంపై మండిపడ్డారు. వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు కొనసాగించాలంటూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వివిధ అఖిల పక్ష నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 200 సంవత్సరాల చరిత్ర కలిగిన కడప జిల్లా పేరును మార్చడానికి ప్రయత్నం జరుగుతుందన్నారు. 200 సంవత్సరాల చరిత్ర కలిగిన కడప జిల్లాకు పేరు మార్చడమే పొరపాటు అనుకుంటే ఆ పొరపాటును పూర్తిగా చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవడం మంచిది కాదని హితవు పలికారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు గమనించాలా, మనం ఇచ్చినటువంటి అధికారంతో ఎంత దుర్నియోగం చేసి, ఎంత నాశనం చేసి కడప పేరునే చరిత్ర పటాల నుంచి తుడిచివేసి వాళ్ళ అవినీతి అక్రమాల చరిత్ర కలిగినటువంటి పేర్లను పెట్టుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఖచ్చితంగా ఈ కడప జిల్లాలో కడప పేరును కొనసాగించి తీరాలని చెప్పి, ఇది ఆరంభం మాత్రమే ఈ కార్యక్రమం అంత కాదు, ఖచ్చితంగా దాని వరకు పోరాడతాం. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సంఘాలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా మరి వ్యతిరేకిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రధానంగా కడప జిల్లాకు సంబంధించి 200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కడప జిల్లా యొక్క చరిత్రను, దాని ప్రాశస్త్యాన్ని మార్చడానికి కావాల్సినటువంటి ప్రయత్నం జరుగుతూ, గతంలో వైఎస్ఆర్ కడప జిల్లాగా ఉన్నటువంటి దాన్ని ఈరోజు కడప అనేటువంటి జిల్లా తీసేసి వైఎస్ఆర్ జిల్లాగా నామకరణ చేయాలని చెప్పి గెజిట్లో ఇవ్వడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కడప జిల్లా సమితిగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. దానికి ప్రధానమైనటువంటి కారణం, గత 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల కాలంగా వైఎస్ఆర్ జిల్లాగా ఉన్నది కాబట్టి వైఎస్ఆర్ కడప జిల్లాగానే కొనసాగించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. 200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి జిల్లాకు పేరు మార్చడమే, దీని చరిత్రను తిరగరాయడమే పొరపాటు అనుకుంటే ఆ పొరపాటు పూర్తిగా చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవడం మంచిది కాదని చెప్పి హితవు పలుకుతా ఉన్నాం.